ఓకే అండి ముందుగా వచ్చేసి మీ బ్రౌజర్ అనేది ఓపెన్ చేయండి ఓపెన్ చేసేసి ఇక్కడ సెర్చ్ బార్ ఉంది కదా ఈ సెర్చ్ బార్లో ఐజీఆర్ఎస్ అని చెప్పేసి టైప్ చేయండి అండి టైప్ చేసి సెర్చ్ చేయండి ముందుగా వచ్చేసి మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అనేవి చాలామంది పోగొట్టుకుని ఉంటారు అది ఎలానో ఈ వీడియోలో మనం తెలుసుకుంటున్నాం ప్లీజ్ ఈ వీడియోని కనుక చివరి వరకు చూడండి అండి మధ్యలో స్కిప్ చేయకుండా చాలామంది స్కిప్ చేసేసి ముందుకెళ్ళిపోతారు అర్థం కాదు అలాంటి వాళ్ళకి వీడియో స్కిప్ అనేది చేయకుండా వీడియోని పూర్తిగా చూడటం చేయండి మీకు అప్పుడు అర్థమవుతుంది ఏంటి మనం ఎక్కడికో వెళ్ళి చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇది తీసుకోవాలంటే మనకి ఫ్రీగానే ఇంట్లో ఉండి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఈ డాక్యుమెంట్స్ అనేవి ఓకే అండి మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఇక్కడ చూసినట్లయితే కింద ఆన్లైన్ సీసీ అని చూసారా దాని మీద క్లిక్ ఉండండి ఓకే క్లిక్ ఇచ్చిన తర్వాత చూడవచ్చు మనకి ఇలా వచ్చ ఇలా వస్తుందండి ఇక్కడ వచ్చేసి మన డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ ఎస్ఆర్ఓ అండి ఎస్ఆర్ఓ లొకేషన్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే అండి కొంచెం నెట్ అనేది స్లోగా ఉంది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోనండి డౌన్లోడ్ చేసుకోవడానికి డాక్యుమెంట్ నెంబర్ రిజిస్ట్రేషన్ నెంబర్ రిజిస్ట్రేషన్ ఇయర్ అనేది ఉండాలండి మీ డాక్యుమెంట్స్ మీదే ఉంటుంది అది చూడొచ్చు ఓకే అండి నేను మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ మీ ఎస్ఆర్ఓ అనేది సెలెక్ట్ చేసేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ అండి ఇక్కడ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఇయర్ అనమాట అలాగే ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట ఎంటర్ చేసేసి ఇక్కడ చూసినట్లయితే కింద సబ్మిట్ అని ఉంది కదా దాని మీద క్లిక్ ఇవ్వాలండి క్లిక్ ఇచ్చేసిన తర్వాత మనకి చూడవచ్చు డీటెయిల్స్ అనేవి ఇలా వస్తాయి మనకు డైరెక్ట్గా కావాలంటే ఇక్కడ ప్రింట్ అండ్ ఆప్షన్ ఉంది చూసారా ఈ ప్రింట్ అనే ఆప్షన్ ద్వారా కూడా మనం ప్రింట్ అనేది తీర్చుకోవచ్చు ఏదైనా క్లిక్ ఇయర్ ఉంది చూసారా మీద క్లిక్ చేస్తే మనకి పీడిఎఫ్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుందండి దాని మీద ఓపెన్ చేద్దాం ఇప్పుడు చూడవచ్చు మీరు చూసినట్లయితే డాక్యుమెంట్ అనేది చూడొచ్చండి మన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ మొత్తం ఇలా వస్తాయండి మనం ఎక్కడికో వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన అవసరం లేకుండా మన ఇంట్లోనే ఉండేసి ఫ్రీగానే మనం ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చండి ఓకే అండి మీకు ఈ వీడియో అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను ఓకే మీకు అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుందండి ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ మీరు కొత్తగా కనుక నా ఛానల్ కనుక చూస్తున్నట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అన్ని క్లిక్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియోలన్నీ అందరికన్నా ముందుగా మీకు నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుందండి ఓకే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్